శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. బడ్జెట్ వివరాలు చూద్దాం. ఆసరా పెన్షన్ 12,067 కోట్లు, 6 కిలోల సబ్సిడీ బియ్యం 2,744 కోట్లు, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ 1,450 కోట్లు, నిరుద్యోగ భృతి 1,810 కోట్లు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో ఎస్సీల కోసం 16,581 కోట్లు, ఎస్టీల కోసం 9,827 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం 2,004 కోట్లు, రుణమాఫీ 6,000 కోట్లు, రైతు బంధు 12,000 కోట్లు, రైతు బీమా 650 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ క్రాఫ్ట్ కాలనీల కోసం 20,107 కోట్లు, మిషన్ కాకతీయ 22,500 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్ 1,000 కోట్లు, ఈఎన్టీ దంత పరీక్షల కోసం 5,536 కోట్లు. మొత్తం బడ్జెట్ 182,017 కోట్లు. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఒక సఫల రాష్ట్రంగా, పురోగామి రాష్ట్రంగా నేడు ముందడుగు వేస్తున్నది. స్వల్పకాలంలోనే అనేక ప్రతికూలతలను అధిగమించి సామాజిక ఆర్థిక పునాదిని పటిష్టపరుచుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలవడం ఒక అద్భుతం. ఈ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించే క్రమంలో నేడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం యొక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాను. ఇది తెలంగాణ రాష్ట్రానికి 6వ బడ్జెట్. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు అన్ని రంగాల్లో వెనుకబాటుతనం ఆవహించి ఉంది. ఎటువైపు చూసినా సవాళ్లే స్వాగతం పలికాయి. సమైక్య పాలన తెచ్చిన దుష్పరిణామాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనల్ని వేధించాయి. తీవ్రమైన కరెంటు కొరతతో పారిశ్రామిక ప్రగతిలో ప్రతికూల పరిస్థితి నెలకొన్నది. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల ఆత్మహత్యలు, చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ముందుకు సాగని నీటిపారుదల ప్రాజెక్టులు, చెదిరిపోయిన చెరువులు, వలస కలువులు, వలసపోయే ప్రజలు, గుక్కెడు నీళ్ల కోసం కూడా అలమటించే